తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 12 కోట్ల రూపాయలతో రోడ్లన్నీ వేసాం. మిగిలిన రోడ్లన్నింటికి కూడా 2 కోట్ల 3 కోట్ల 70 లక్షలు 2 కోట్ల 60 లక్షల రూపాయలు అట్టించాం. నేను అవన్నీ కూడా జీవో వచ్చింది, మున్సిపల్ తీర్మానం అయింది, కాంట్రాక్టర్ ఫైనల్ అయ్యాడు, టెండర్ అయ్యింది, అగ్రిమెంట్ అయ్యింది, శంకుస్థాపన చేశాం. ప్రభుత్వం పోయింది. నేను ఈ అధికారుల్ని ఎమ్మెల్యేని అడుగుతున్నాను, బుద్ధి సిగ్గు శరమ ఉందా మీకు? అన్నీ కష్టపడి తెచ్చినాయి, ఎందుకు ఆపారు ఈ ప్రజల్ని? ఈ బురదలో ఎలా బతుకుతారనుకుంటున్నారు? నేను అదే ఉద్దేశంతో నేను 12 కోట్లు పోసాను జడ్డ చెరువు ఒక వాటికి. ఇవాళ ఏ విధంగా బతుకుతారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడికక్కడ దళారులు ఒక చోట అడిగితే రోడ్డు వేస్తే మాకు కంకర రోడ్డు వేయాలంటే ఇంటికి 5000 ఇమ్మని చెప్పి ఒకటి అడుగుతారు. ఇంకో చోట డ్రైనేజ్ తీయమంటే 2000 ఇమ్మని వైసీపీ బ్రోకర్లు అడుగుతున్నారు. ఇక్కడ దందాలాగా ఉంది. అలాగే జగ్గయ్య చెరువుల సైట్లు కూడా ఎమ్మెల్యే ఆయన అనుగరులు అందరూ కూడా అమ్ము దెబ్బుతున్నారు. అది ఏటీఎం కౌంటర్ లాగా ఉంది. మొత్తం జగ్గయ్య చెరువులో చెట్ల మీద దగ్గర 150 లక్షల రూపాయలు చెట్లు అమ్ముకున్నారు వీళ్ళు. పార్కుల్లో ఈ పైన ఉన్న చెట్లు, పెరిగిన చెట్లు, అన్ని చెట్లు కూడా. అంటే ఈ జగ్గయ్య చెరువు ప్రజల మట్టికి గాలి కుదిరేశారు. నేనేమంటున్నానంటే 3.5 ఏళ్ళు అయింది, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కనపడలేదు. అటు దొరబాబు కానీ ఇటు గీత గారు కానీ. అలాగే కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు అయింది, ఇద్దరు ఎవడో కనపడలేదు, ఎవడి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. మేము చచ్చిపోతాం, ప్రజలు చచ్చిపోయినా పర్లేదని కరోనాలో నేను ఒక్కడనే తిరిగా. నేను ఛాలెంజ్గా చెప్తున్నా, అందరికీ ఫుడ్ ఇచ్చా, అందరికీ మందులు ఇచ్చాం, ఈ విధంగా పనిచేసాం. ఈవేళ జగ్గయ్య చెరువులో ఈ పాదయాత్ర వర్షంలో చేయడానికి కారణం ప్రభుత్వం కళ్ళు తెరవాలని, వీళ్ళ పరిస్థితి జీవనం ఏ విధంగా ఉందో తెలియాలని. అందుకే మేము ఏదైతే డబ్బులు తెచ్చి టెండర్లు అయ్యి శంకుస్థాపన చేసిన రోడ్లు ఆపేశారో ఆ రోడ్లన్నీ కూడా తక్షణం వేయాలని. ఈ రోడ్ అంతా పుడతానండి, వేసిన కంకర రోడ్డు ఎందుకండి? ఇంకా పుట్టి పిల్లలతో రోగాలతో పడిపోతున్నామండి. మా ఇంటి కొమ్మలో మురికి నీరు చూడండి బాబు గారు ఒకసారి. ఏ ఇది వరకు మేము పెట్టి అన్ని శాంక్షన్ చేయించి శంకుస్థాపన చేసి వెళ్ళాం. స్టోన్ అక్కడే ఉందండి. అవి ఎందుకు ఆపేశారండి? ఇప్పుడు మేము పాదయాత్ర చేసాం, పనులు ఈ రోజులనే అయ్యింది. దానికి మీరే 4 సార్లు ఇంతవరకు కూడా మీరే కనిపించారు, ఇప్పుడు మీరే కనిపించారండి. వచ్చండి సార్, వచ్చండి సార్ మధ్యలో. రా స్లోగా స్లోగా. రోజు పెట్టున్నాయి మన టైంలోనే ఎంత చేయట్లేదని చెప్పి బాధ వెళ్ళాలంటే మనం రోడ్లు పట్టుకుంటాం. టైం లేక మనం వేయలేదు, చేసిన బట్టి చేసాం. అవి మరి చేయాలి కదా మనం తెచ్చి, చేయకుండా వేరే జడ్ డైవర్ట్ చేస్తాం. దానికి నిరసన డబ్బులు అమ్మ బిల్లు తీసుకుంటారా? మీరు వచ్చిన బట్టి సిమెంట్ రోడ్ వేస్తే ఏమన్నా ఇది శాంక్షన్ ఉందా? మనం తెచ్చా 40 లక్షలు ఎంత దీనికి శంకుస్థాపన స్టోన్ ఉంది అక్కడ, వెళ్ళి చూసుకోమన్నా శంకుస్థాపన. ఏమద్దు చైట్ కాలువ కులాయి వేయించేస్తే ఓ బతుకు పరిగెత్తాం. మేము పక్కోళ్ళు ముసలోళ్ళం అయిపోయాం, వీటిలో పరిగెత్తలేము.
కులాయలకే భక్తులు ఎత్తుంటే తొలి నాడు ఎత్తున్నారు, మళ్ళీ నాడు ఎత్తడం లేదు, తలుపులు వేసేసుకుంటున్నారు. కులాయి ఒకటి కరెంటు బిల్లు కూడా పెరిగిపోయింది. మాకు గవర్నమెంట్ ఇచ్చారు కరెంటు బిల్లు, మా ముసలి ఎక్కడికైనా కట్టుకోగలుగుతుందని చెప్పు బాబా. ఏంటి 500, 600, 700 ఒక నెలకు ఒక నెలకు పెంచేస్తున్నారు. ఏంటి ఒక నెలకు ఒక నాడు నా చంద్రనాడు బాబు ఉన్నప్పుడు మాకు ఎంత చేస్తాం లేదు. మనం ఈ రోడ్లకి డబ్బులు పెట్టాం, శంకుస్థాపన చేసాం, అంటే అది నిధులు ఎక్కడ పట్టిపోయారని మన ప్రశ్న కనుక ఆ రోడ్లు అన్నీ వేయమని వేరే పాదయాత్ర పెట్టాం. నామినేషన్ చేశారండి, అడిగారు నామినేషన్ చేసిన అన్ని పడగొట్టేశారు, చెట్లన్నీ కొట్టేశారు, మానగత్త చేశారు. మేము రోడ్లో ఉన్నాం, మీరు మీరు ఎన్నో కొన్నింటిలో వచ్చేస్తాం. 30 సంవత్సరాలు అయింది ఇల్లు ఇచ్చి రోడ్లు లేదు, కార్యాలను కొత్త ఎండ్లు వేసుకుంటా పోతున్నారు. ఇక్కడ ఏమి లేదు, అన్ని ఎన్ని చెట్లు కాదు అన్ని కొట్టేశారు. ఏసీ రోడ్లు లేచి పుట్టు ఎక్క రాయా ఇసుక అన్ని పట్టిపోయారు, ఏమి లేదు. కొత్త కొత్త దాన్ని చేస్తారు. అండి దోమలు ఎక్కువైపోయింది, నీరు వల్ల కాలేజ్ లేక రోడ్లు లేకండి. ఏమండి డెంగ్యూ జ్వరాలు, పిల్లలు మొత్తం జగ్గించారు, అందరూ నీరసాలతో రోగాలతోనే ఉన్నారండి. ఏం చూడండి మీరే, మీ కళ్ళతో మీరే చూస్తే మీకే తెలుసు. ఒక కాలం లేదండి, ఒక రోడ్లు లేదండి, జనాలు ఎలా బతుకుతున్నాం కూడా ఒక్క రోజు ఒక్కరోజు పట్టించుకోలేదండి. దర్శన ఎన్నాడు ఏంటండి, అసలు ఎలా ఉన్నారు ఏమిటని, ఎవరన్నా రావాలండి రాలేదు. మీరన్నా వచ్చారు కానీ వాళ్ళు ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా రాలేదు. గడప రాలేదా, ఎలక్షన్ అయింది ఈ రోజు వరకు ఎవరు ఫ్లెక్సీ అప్ప నాన్నకరా స్థానిక నాయకులు అందరూ కూడా సార్ వెనక్కరండి, మొత్తం మీరు ఎందుకు వచ్చేయండి, వెనక్కరండి అన్న, ఇలా సైడ్ నొస్తారు మీరు మొత్తం వెనకరండి, భద్ర గారు వెనక. ఓకే సార్, పడుతుంది సార్.